అమ్మవారు పెనముచ్చ. శ్రీ మహాయోగిని అమ్మవారు బ్రహ్మయ్య గారి దంపతులకి జన్మించింది ఆవిడ. ఈ పెనముచ్చలో ఒక అమ్మవారి ఇంట్లో ఇంట్లో అని అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున పుట్టింది అమ్మ సీతా మహాయోగిని అంటారు. ఈవిడ పేరు మహాయోగినే మామూలుగా, అసలు పేరు సీతా మహాయోగిని. ఆవిడ శ్రావణ మాసంలో 1921వ సంవత్సరంలో పుట్టిందనమాట, పౌర్ణమి రోజున పుట్టింది, రాఖీ పండుగ రోజున. అలాగే ఈ అమ్మకి 9వ సంవత్సరం వచ్చేటప్పటికి బాల్య వివాహం చేశారు. ఉయ్యూరు పక్కన గండి కొట్టి ఇచ్చారు ఈ అమ్మని. ఇస్తే వారు అమ్మవారు పుట్టింటి పేరేమో చెరుగురు వారు, అత్తవారింటి పేరేమో నాదేళ్ల వారు. ఆయన 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఆయనకి ఏదో ఒక రాజపుండులాగా వచ్చింది అని చెబుతారు పెద్దలు. మేము కూడా చెప్పడం వింటే, నేను కూడా పుస్తకాలు ఏం చదవలేదు, చెబుతున్న మాట సహజంగా. అప్పుడైతే అదైతే కనుక ఇప్పుడు క్యాన్సరు అని అంటారు ఆ వ్యాధిని, ఇప్పుడు చెప్పేవాడు అంటున్నారు. కాబట్టి ఆయనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ అమ్మవారు పెద్ద మనిషి అవ్వకుండానే పెళ్లి చేశారు. ఆయన కూడా కాలం చేసేవాడు, ఏమిటి నాకు పెళ్లి చేశారు చిన్న వయసులో అని చెప్పి బాల్య వివాహం చేశారు అని బాధపడుతూ అమ్మవారు పుట్టింటికి వచ్చింది. ఆ పుట్టింటికి వచ్చేటప్పటికి అమ్మని చూసి అక్కడే ఉండి దైవజ్ఞానం అన్నీ నడుపుదాం అనుకుంటే అక్కడ కుదరలేదు. ఇక్కడికి వచ్చి ఇది అమ్మవారి ల్యాండ్ భూమి. ఇక్కడ ఈ అమ్మవారి ల్యాండ్ భూమిలో ఒక మామూలుగా ఒక కుటీరం వల్ల నిర్మించుకుని ఆ దైవజ్ఞానంలో నడవాలని చెప్పేసి ఈయన దానమూడి పౌర్ణయ్య చౌదరి గారు, అమ్మవారికి గురువు గారు అనమాట ఆయన, ఆయన కొంచెం ఓదార్పు చెబుతూ అమ్మ ఏ అధైర్యపడవద్దు అని చెప్పి ఆవిడని ఆవిడకి ధైర్యం చెప్పి అట్లాగే ఇక్కడ కుటీరం వల్ల నిర్మించుకున్న తర్వాత శ్రీరామ 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 అంటూ రాసి కోటి నామాలు రాసింది. ఆవిడ భద్రాచలం వెళ్ళి ఆ రాముల వారి పాదాల దగ్గర ఆ కోటి నామాలు రాసింది, వెళ్ళి సమర్పించి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పోషాణంలో దిగంబరంగా కూర్చొని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తపస్సు చేసింది. ఆ తపస్సుకి వాళ్ళు కూడా ఆవిడ తపస్సు చేసేటప్పటికి ఒక పోషాణంలోనే దిగంబరంగా కూర్చొని ధ్యాన తపస్సు చేసింది. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ముగ్గురు కూడా ప్రత్యక్షం అయ్యాత్తయ్యేవుడికి ఆ టైంలో. అలా ఎప్పుడన్నా సరే భక్తులకి దర్శనమిస్తూ అక్కడ పైన ఎదుర్కొన్న మండపం ఉంది. దిగంబరంగా వెళ్ళి ఆ అమ్మ పైకి కళ్యాణ మండపం ఎక్కి అందరికీ దర్శనమిస్తూ ఉండేదట. భక్తులు వచ్చి మామూలుగా అందరూ కూడా అమ్మ అన్నం తింటలేదు, అవి తింటలేదు, ఇవి తింటలేదు అని చెప్పి భక్తులు పళ్ళు కానీ అవేని ఇవేని ఇచ్చేవాళ్ళు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు కూతురు ఏమీ తినడం లేదని బాధపడుతూ ఉంటే అదో తింటూ ఏదో నంజైనందునట్టుగా ఏదో నిమ్మకాయ నీళ్ళు ఏదో తల్లిదండ్రి బాధపడతారని చెప్పి అది కూడా తాగేది అట్ట. ఆవిడకి అదేమీ లేదు. తల్లిదండ్రి పోయిన తర్వాత ఆవిడ నోట్లో ఉన్న లాలాజలం ఊరుతుంది, అదే ఆహారంగా అట్లా సమర్పించుకుంటుంది ఆవిడ. అట్లాగే దిగంబరంగా కూర్చుని భోషాణంలోనే దైవధ్యానం చేసింది. 1957వ సంవత్సరంలో అమ్మ ఇక్కడ జీవ సమాధి అయింది. ఈ అమ్మ 1957వ సంవత్సరం పాల్గుణ మాసం పౌర్ణమి రోజు 1957వ సంవత్సరం ఈ అమ్మగారికి అప్పచెల్లెళ్ళు 4, ముగ్గురు అన్నదమ్ములు, 7 మొత్తం సంతానం. అమ్మగారు కుటుంబ సభ్యులు అమ్మగారికి అలా ఇక్కడ జీవ సమాధి అయింది. ఆ పాల్గొన పౌర్ణమి రోజు దగ్గర నుంచి ఇప్పుడు ఈవిడికి 1921 అంటే ఇప్పుడు 2024 కాబట్టి 102 సంవత్సరాలు 103 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి 66-67 అయ్యింది ఇక్కడికి ఇది కట్టి ఈ గుడి. ఇక్కడ ఆ పాల్గొన పౌర్ణమి రోజు శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున పుట్టింది. ఆ రోజున కూడా అమ్మకి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి, అన్నదానం చేస్తారు శ్రావణ పౌర్ణమి రోజున. అలాగే కార్తీక మాసంలో కోటి ఒత్తులు వెలిగిస్తారు. మాస శివరాత్రి అంటే చాలా ఇష్టం ఇవిడికి. ఆ మాస శివరాత్రి రోజు ప్రతి మాస శివరాత్రికి ఈ అమ్మవారి సన్నిధిలో
అమ్మవారి దయస్తంభం అంటే మామూలుగా మనం గుళ్ళో దయస్తంభం అంటాం. ఇక్కడ మామూలుగా అమ్మవారికి ఇక్కడ మామూలుగా ఒక స్తంభంలాగా ఉంటుంది. ఆ స్తంభం దగ్గరే అమ్మవారికి ప్రతి నెల మాస శివరాత్రి రోజున అఖండ దీపారాధన కూడా వెలిగిస్తాం. మామూలుగా అమ్మవారికి నిత్య అభిషేకం ప్రతిరోజు కూడా నిత్య అభిషేకం జరుగుతుంది. పాల్గొన పౌర్ణమి రోజున మటుకు ఈ అమ్మకి 9 రోజులు కూడా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పళ్ళ రసాలు, విభూది, గంధం, అట్లా సెంటు, పన్నీరు, పసుపు కుంకంతో, ఒట్టి వేళ్లతోటి, అలాగే ఏ ఇదిగితే ఈ పళ్ళ రసాలతోటి అభిషేక కార్యక్రమాలు కూడా 9 రోజులు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ అభిషేక కార్యక్రమం అయిన తదుపరి అమ్మవారికి అలంకారం అది చేసి అలంకారమైన తదుపరి కుంకుమార్చన పూజ, మారేడు దళాలతోటి పూజ, అలాగే 360 శివలింగాలు చేస్తారు. 360 శివలింగాలు కూడా అమ్మ దగ్గర పెట్టి ఆ 360 శివలింగాలకు కూడా పూజా కార్యక్రమం ఆ 9 రోజుల్లో ఒకరోజు సోమవారం జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో కూడా మాస శివరాత్రి రోజున కూడా చేస్తారు శివలింగాలు ఆ రోజున కూడా. అలాగే ఇక్కడ మనం అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి అమ్మ అన్నీ కూడా చాలామందికి అన్నీ నెరవేర్చింది కోరికలు, ఆవిడ కోరికలన్నీ కూడా ఇంచుమించుగా 90% పైన కానీ 90% కాదు ఇంకెక్కువే అట్లా అమ్మవారికి అనుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరినాయి. ఒక అమ్మాయి వచ్చింది 11 పెళ్ళి, ఆమెకి సంతానం లేదంటే ఇక్కడికి వచ్చి బాధపడుతూ వచ్చింది. ఆమెకి సంతానం కూడా కలిగింది 11. అలాగే ఇక్కడ ఆవిడ కేకేసి ఇక్కడ 70-80 భోజనాలు 100 దాకా భోజనాలు పెట్టుకుంది. ఆవిడ సంతానం కలిగిందని తర్వాత మళ్ళీ నాకు అబ్బాయి పుట్టాలండి పంతులు గారు అంది. అంతా అమ్మదయ్యనమ్మ మందేం లేదు అని చెప్పాను నేను. అలాగే అక్కడ కాటాలో పెట్టుకుని అలాగే ఉయ్యాల్లో వేసుకుని అమ్మకి ఉయ్యాల్లో వేసుకుని సంతానం లేకపోతే కాటాలో పెట్టుకుని ఉయ్యాల్లో కూడా ఉడికే పెట్టుకుని చక్కగా ఊళ్ళో వాళ్ళని కూడా క్యాల్కేసుకుని చక్కగా భోజనాలు అవి కూడా పెట్టుకుంటావిడ చాలా బాగా చేసుకుంటావిడ. అలాగే మళ్ళీ అబ్బాయి పుట్టాలని అంది. తర్వాత మనకి ఆవిడ గురించి మనకి తెలియదు ఏ మళ్ళీ రాలేదు వాళ్ళు కూడా ఎప్పుడో వస్తారు వారు కూడా మళ్ళీ తర్వాత. అట్లాగే అమ్మ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న వారికి అనుకున్నట్టుగా నెరవేరితే కోరికలు, వ్యాపారం కావాలన్నా ఒక గృహం కావాలన్నా నా పొజిషనే నేనే చెబుతున్నాను. నాకు అమ్మ దగ్గరికి వచ్చినాకే నాకు గృహం కూడా ఏర్పడింది, నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి, నేను చేస్తానో చేయలేను అని చెప్పి అమ్మకి నేను నమస్కారం చేసుకున్నాను. నాకు తగ్గితే చేస్తానమ్మా అని చెప్పి డ్యూటీ చేస్తానమ్మా అనుకున్నాను. అమ్మ దగ్గరికి వచ్చాను, నాకు నేను మందులు వాడుకుంటూ ఉన్నాను, అమ్మకి సేవ చేస్తూ ఉండగా కాళ్ళు నొప్పులు అవి కూడా తగ్గినాయి, మోకాళ్ళ నొప్పులు అవి కూడా చక్కగా ఆరోగ్యరీత్యా కూడా అంతా కూడా బాగానే ఉంటుంది. అమ్మ చాలా అందరికీ ఇంచుమించుగా కోరికలు నెరవేరతాయి డెఫరెన్స్గా అన్నమాట అది. ఈ అమ్మ అనుకున్నాము కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, చాలామందికి నెరవేరినాయి అది మాకు తెలిసినంతవరకు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత జపాలు, పూజలు, కార్యక్రమాలు అన్నీ కూడా చేశాం. ఇక్కడ అంబసానిధిలోనే చేశాను జపాలు. అవి కూడా పెళ్ళిళ్ళు కాని వారికి కనీసం 7 పెళ్ళిళ్ళు కాని వారు వస్తే ఈ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి అన్నీ ఇక్కడ చేశాం శుభ్రంగా. ఇక్కడ అన్ని కార్యక్రమాలు అమ్మ సన్నిధిలోనే కోరుకోండి, మేము చేసేది మేము చేస్తాం, అమ్మను మడుగు మీరు చేసుకోవాలని చెప్పండి. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అన్నీ చక్కగా అనుకున్నట్టుగా పూజా కార్యక్రమాలు రాహుకేతు దోషాలు ఉన్న ఆ పూజలు కార్యక్రమాలు చేసాం, అమ్మకి చేసాం, అలాగే పెళ్ళిళ్ళు కూడా నెరవేరినాయి శుభ్రంగా అందరికీ కూడా. ఈ అమ్మ అంతా శక్తివంతురాలు, అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి మహాయోగిని మాత. విజయవాడ నుంచి మంటాడ వచ్చి మంటాడ నుంచి వీరంకలాపు మీదుగా కృష్ణాపురం పినముత్స అలా రావాలి, లేదా కూచిపూడి నుంచి ఇటు బాలం ఐలూరు వెళ్ళే రోడ్లో పినముత్స అలా రావాలి. మీ ఫోన్ నెంబర్? నా ఫోన్ నెంబర్ 8099-541-775. ఇందా చేశారు చేయలేదు మీరు, అక్కడ నెంబర్ చూడలేదు మీరు. మీరు ఎంత Thank you.